హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆండ్రో మ్యాక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడబోయేది రియల్మీకి సంబంధించిన డాల్బీ డిజిటల్ని ఇన్స్టాల్ చేయడం. మీరు రియల్మీ 1 కావచ్చు, రియల్మీ 2 కావచ్చు, రియల్మీ 3 కావచ్చు, అన్నిట్లో స్పీకర్స్ చాలా బాగుండేవి. పైగా మన హెడ్ ఫోన్ జాక్ నుంచి కూడా చాలా బాగా, కానీ స్పీకర్స్ నుంచి వచ్చే క్వాలిటీ ఏదైతే ఉందో అది కొద్దిగా డిస్టార్షన్ లెవెల్స్ ఎక్కువ ఉంది. అంటే మనకు కావాల్సిన విధంగా అయితే అది క్లారిటీ ఇవ్వడం లేదు. సో ఆ క్లారిటీని మీరు కొద్దిగా ఎన్హాన్స్ చేయాలనుకునేటట్టయితే డాల్బీ డిజిటల్ని ఇన్స్టాల్ చేసుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు తెలిసిపోతుంది. వీడియో కూడా చాలా లాంగ్ ఏమి ఉండదు, 2 to 3 minutes ఉంటుంది. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ని క్లిక్ చేస్తే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో డాల్బీ డిజిటల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఓపెన్ చేయకూడదు. నో రూటింగ్ అని, రూటింగ్ చేయాల్సిన పని లేదు. స్మార్ట్ ఫోన్ వితౌట్ రూటింగ్ మీరు డాల్బీ డిజిటల్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత డన్ ఇచ్చేయండి. ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని ఓపెన్ చేయకూడదు. ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఇన్స్టాలేషన్ చేస్తున్నట్టయితే మీ స్మార్ట్ ఫోన్స్లలో అన్నోన్ సోర్స్ని ఎనేబుల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ డన్ ఇచ్చేయాలి. ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత డన్ ఇచ్చేసేయండి. తర్వాత రీస్టార్ట్ చేయండి మీ స్మార్ట్ ఫోన్. రీస్టార్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే కనుక ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇంకా నేను కనిపించాను, ఇంకా స్క్రీన్ రికార్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ స్క్రీన్ రికార్డింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మీరు అప్పుడు వీడియోని ఎలా ఉంటే అలా స్టెప్ బై స్టెప్ ఫాలో కండి. జస్ట్ 1-3 steps మీరు డాల్బీ డిజిటల్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. అంతే అండి ఫ్రెండ్స్, ఇంకా అయిపోయి మీ స్మార్ట్ ఫోన్లో డాల్బీ డిజిటల్ ఎనేబుల్ అయిపోతుంది. మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డాల్బీని. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మీరైతే వీడియో చూసారు కదా. సో ఇప్పుడు మీ స్మార్ట్ ఫోన్ రీస్టార్ట్ అయిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. రీస్టార్ట్ అయిన తర్వాత మీరు గూగుల్ సంబంధించిన ఫోల్డర్ ఉంటుంది మన స్మార్ట్ ఫోన్లో, ఇట్లా గూగుల్ అని, దాని మీద క్లిక్ చేస్తే కనుక ప్లే మ్యూజిక్ అనే ఆప్షన్ వస్తుంది, యాప్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ రీసెంట్ అండ్ పైన ఉంటుందండి. సపోజ్ మీ స్మార్ట్ ఫోన్లో ఇంటర్ఫేస్ ఇలా లేదనుకుందాం, ఓకేనా. లేకపోతే ఏం చేస్తారంటే కనుక ఇక్కడ డౌన్లోడ్ ఓన్లీ అనేది క్లిక్ చేసుకోండి. జస్ట్ ఎలా అంటే ఇక్కడ పైన 3 lines కనిపిస్తుంటాయి, దాని మీద క్లిక్ చేయాలి. అట్లా మీరు డౌన్లోడ్ ఓన్లీ అని క్లిక్ చేస్తారంటే మీ స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసినట్టు మటుకే చూసుకోవచ్చు. తర్వాత మీరు కింద సెట్టింగ్స్ అనేది కనిపిస్తుంది కదా, సెట్టింగ్స్ మీదకి వెళ్ళి స్క్రోల్ చేసుకోండి. కిందికి స్క్రోల్ చేస్తే కనుక ఇక్కడ ప్లేబ్యాక్ కింద ఈక్వలైజర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఈక్వలైజర్ మీద మీరు క్లిక్ చేయగానే డాల్బీ డిజిటల్ కనిపిస్తుంది, ప్లస్ ఆడియో ఎఫెక్ట్ అనేది రెండు కనిపిస్తాయి ఆప్షన్స్. మీరు డాల్బీ డిజిటల్ని సెలెక్ట్ చేసుకొని మీరు జస్ట్ వన్స్ అని ఇవ్వాలనుకుంటే జస్ట్ వన్స్ అని ఇచ్చుకోవచ్చు, లేదంటే కనుక ఆల్వేస్ ఇవ్వాలనుకుంటే ఆల్వేస్ ఇచ్చుకోవచ్చు అండి ఫ్రెండ్స్. ఏం ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే జస్ట్ వన్స్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ మీకు డాల్బీ డిజిటల్ ప్లస్ అని కనిపిస్తుంది కదా, దాని మీద టిక్ ఉంటే ఓకే, టిక్ లేకపోతే కనుక టిక్ చేయండి. సో గ్రీన్ టిక్ కంపల్సరీగా ఉంటేనే ఎనేబుల్ అయినట్టు అండి. ఇప్పుడు మీరు మీ హెడ్ ఫోన్స్ నుంచి కావచ్చు, లేదంటే సౌండ్ స్పీకర్ నుంచి అయినా కావచ్చు, చాలా మంచి క్వాలిటీ మీరు కంపల్సరీగా వింటారండి. అంతేకాకుండా మీరు కావాలంటే ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే చేంజెస్ కూడా చేసుకోవచ్చు ఇందులో. సో ఇక్కడ సౌండ్ బార్స్ కనిపిస్తున్నాయి కదా లైన్స్, దాన్ని బట్టి మీరు ఏమైనా చేంజెస్ చేసుకుంటే మీకు దాని ఎఫెక్ట్స్ అన్నీ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. సరే ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా డాల్బీ డిజిటల్ గురించి. సో మీరు ఇలా చేసిన తర్వాత ఏం చేస్తారంటే కనుక ఏదైనా సాంగ్ని జస్ట్ ప్లే చేయండి. ప్లే చేయంగానే ఆ సాంగ్ మీకు డాల్బీ డిజిటల్ అన్నది కనిపిస్తుందండి అక్కడ. అంటే అక్కడ డాల్బీ డిజిటల్ని ఎనేబుల్ చేయండి అనేసి ఒక చిన్న పాపప్ వస్తుంది, సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ ఎనేబుల్ అని ఓకే అనే ఆప్షన్ వస్తుంది, ఓకే అని చేయండి. అంతే అండి, ఇంకా మీ స్మార్ట్ ఫోన్లో డాల్బీ డిజిటల్ అనేది కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆన్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇది ఫ్రెండ్స్ రియల్మీ 2 సంబంధించిన డాల్బీ డిజిటల్కి సంబంధించిన వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే మనకు లైక్ చేయండి. ప్లస్ మీకు ఇట్లాంటి వీడియోస్ ఏ కావాలంటే కనుక ఖచ్చితంగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బై ఫ్రెండ్స్, టేక్ కేర్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.